వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. నేను మీ విజయసాధు. నువ్వు కుల వ్యవస్థలో అట్టడుగున ఉన్నావు. నిన్ను అంటుకోవటానికి మాత్రమే కాదు, నీ నీడ పడటానికి కూడా, నీ గాలి సోకటానికి కూడా అర్హుడివి కాదు అని కుల వ్యవస్థలో దళితులకు ఒక పేరు. ఊరి చివరన పెట్టినటువంటి దళితులని అక్కున చేర్చుకొని ఆత్మవిశ్వాసాన్ని నింపి ఆలు నేర్పించినటువంటి ఘనత పీపుల్స్ వార్ పార్టీకే, అంటే ఇప్పుడున్నటువంటి మావోయిస్ట్ పార్టీకే చెందుతుందని, మావోయిస్ట్ పార్టీ మాత్రమే కాకుండా ఆ పార్టీని అభిమానించేటువంటి ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా క్లెయిమ్ చేసుకుంటారు. ఇందులో నిజమెంత, అబద్ధమెంత? లొంగిపోయినటువంటి మాజీలకు ప్రభుత్వం ఏ స్థాయిలో సహకారం అందించింది, సహాయం అందించింది అనేటువంటి దానిపై ఏది నిజం ఏది అబద్ధమని తేల్చేందుకు మాజీ నక్సలైట్ లింగన్న అలియాస్ కిషన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ అని తెలుసుకుందాం. అన్న నమస్తే, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. రాడికల్ యూత్ లీగ్లో చాలా కీలకంగా వ్యవహరించారు లింగన్న. దళిత కుటుంబానికి చెందినటువంటి వారు, దళిత నేపథ్యం ఉన్నటువంటి వారు. ఏ సంఘటన, ఏ పరిస్థితులు మిమ్మల్ని సాయుధ పందా వైపు నడిపాయి? మా ఊళ్ళే ఎక్కువ గొల్లాలు అనే గొల్ల బీసీలు ఎక్కువ ఉంటారు. ఏదైనా కార్యక్రమాలకు పోతే ఏంటంటే ముంతలతోటి నీళ్ళు ఇచ్చి అట్లా దూరం పెట్టేవారు. అట్లాగనే అంతకుముందు వీళ్ళు పార్టీలలో ఉండేటోళ్ళు, మామైనా కొద్దిగా ఎగనిస్ట్ తీసుకొచ్చేటోళ్ళు, ఇల్లు అది తక్కువ ఇది అని చెప్పేసి. అయితే దాని మీద ఏంటంటే, అరే వీళ్ళు ఉండేది దళితుల కోసం, మన మన కోసం వచ్చినటువంటి పార్టీ, ఇది అందరి పార్టీ, వాళ్ళే ఒక్కరు అని చెప్పేది ఏందని చెప్పేసి మేము కూడా కొంతమంది యువకులము పార్టీని స్వయంగా మేమే కలుసుకున్నాం, ఇక మాకే కావాలి పార్టీ అని చెప్పేసి. అందులో అప్పుడు మేము దిగి అలా ప్రోగ్రామ్స్ కానీ అక్కడక్కడ ఎన్నుకుంటూ వచ్చినాం. మీరు చెప్పిన ప్రకారం గొల్లలు యాదవులు అంటే బీసీలు కదా? బీసీలు బీసీలు కూడా అంత స్థాయిలో వివక్ష చూపిస్తారా? 100% అన్న, ఇప్పటికి ఉన్నది రామారావుపల్లె పలకుర్తి మండలంలో ఇప్పటికి కూడా వాళ్ళు కుల వ్యవస్థ ఇప్పటికీ చూపెడతారు. ఆధిపత్య కులాలు కమ్మ, రెడ్డి, కాపు, మిగతా వాళ్ళంతా చూపించారు, బ్రాహ్మణులు చూపించారు అంటే అర్థం ఉంది, కానీ బీసీలు కూడా నిజంగా కుల వ్యవస్థ చూపిస్తారా? బీసీలు ఈరోజు ఎక్కువ చూపుతారు. ఈ బ్రాహ్మణులు వీళ్ళు ఈ రోజులలో వాళ్ళే తక్కువ చూపుతారు కుల వ్యవస్థ. ఈ చిన్న చిన్న ఈ గొల్లలు కానీ వేరే వాళ్ళు కానీ ఎక్కువ వాళ్ళే కుల వ్యవస్థ చూపుతారు ఈ రోజులలో మాత్రం. ఎందుకని, కుల వ్యవస్థలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ కాస్ట్లే కదా, ఎందుకని వాళ్ళు ఎందుకు కుల వివక్ష చూపిస్తారు? ఎందుకంటే అన్న, ఇప్పుడు నాడు ఈ గొల్లలు అని అంటే గొర్రెలు కాసుకొని బతికేటోళ్ళు, వాళ్ళకి ఎక్కువ చదువుకునే నాలెడ్జ్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పటికి కూడా కొంత యూత్ అనేది ఉన్నారు, కానీ అలా తాతలు తండ్రులు వీళ్ళు చెప్తారు వాళ్ళని ముట్టుకోవద్దురా వాళ్ళు ఇది అది అని చెప్పడం మూలంగా వాళ్ళు కూడా కొంత ఆలోచనలో వెనుకకు పోయి ముందుకు రాలేకపోతారు. కులం లేదనే ఆలోచన వాళ్ళకు రాకుండా అనేది ఇప్పుడు అలా పెద్దలు చెప్పే అటువంటిది అన్నమాట. దాని మూలంగా వాళ్ళు కూడా దాన్నే ఫేస్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం లింగన్న, మీ ఊర్లో కుల వివక్షని, కుల వికృత రూపాన్ని, అంటరానితనాన్ని, దళితులంటే ఉన్నటువంటి చిన్నచూపుని ఏ ఏ సందర్భాల్లో చూశారు? కొన్ని సంఘటనలు ఏమైనా వివరించగలరా? తప్పకుండా. కొన్ని పెళ్ళిళ్ళప్పుడు మేము పోయినాం, ఒక మా యూత్ ఉంటుంది కదా, ఒక 5-6 మేము పోయేది. మమ్మల్ని పిలుతురు, ఆల్రెడీ రాను రాను అని పిలుతురు, పిలిచి మమ్మల్ని దూరం పోకుండా పెట్టి ఒక చెంబుల ముంత అంటారుగా, ఆ ముంత మా నీళ్ళు పెట్టేది అన్నట్టు ఇస్తారులనే దూరం వేసేది. ఆ సందర్భంలో నేను రియాక్ట్ అయినా, ఏంటిది మమ్మల్ని గులబెట్టి మమ్మల్ని దూరం పెట్టి మీరు ఉండి ఇది తిని మీరు ఇచ్చేస్తారా అని చెప్పి మేము అవి ఇతరులనే పక్క దొబ్బి చెంబు నీళ్ళు పారబోసి మేము వచ్చేసినాం. కొన్ని పిలిచి అవమానిస్తారా? పిలిచి అవమానించడానికి కాకుండా తింటారేమో, అవమానించడానికి వాళ్ళు అనుకోరు, తింటారు కావచ్చు, ఏమున్నది అన్నట్టు వాళ్ళు చేసేది ఆ రకంగా. ఇలాంటి సంఘటనలే మిమ్మల్ని సాయుధ పోరాటం వైపు? తప్పకుండా. ఇలాంటి సంఘటనే మాకు సాయుధ రూపకంగా మేము ఆలోచించవలసిన అవసరం మాకు పడ్డది. ఖచ్చితంగా మేము ఇల్లుండి మేము పోరాడితేనే ఇటువంటి వ్యవస్థ పోతుందనే ఉద్దేశం నాకు కలిగింది. విప్లవోద్యమం గురించి, విప్లవోద్యమం చరిత్ర గురించి చదువుకున్నటువంటి వాడిగా నాకు కూడా కొంచెం తెలుసు లింగన్న. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే నువ్వు మాలోడివి, మాదిగోడివి, ఊరి చివరన ఉండాల్సిందే అని చెప్పినటువంటి కుల వ్యవస్థ నుంచి తమలో కలుపుకున్నటువంటి చరిత్ర క్రెడిట్ మాదే అని పీపుల్స్ వార్ క్లెయిమ్ చేసుకుంటుంది. పీపుల్స్ వార్ నేతలు కూడా చెప్తూ ఉంటారు, ఇప్పుడు మావోయిస్ట్ నేతలు కూడా అదే చెప్తుంటారు. నిజంగా దళితులని అణగదొక్కబడినటువంటి వారిని, అణచబడ్డ వారిని పార్టీ ఆ స్థాయిలో దగ్గరికి తీసుకుందా? తప్పకుండా అన్న. ఇప్పుడు ఎవరన్నా కానీ
రెడ్డి రావు మాదిగ మాల ఎలాంటి కులం పార్టీకి అవసరం లేదు పని వాళ్ళు స్వచ్ఛందంగా పని చేయాలి నిస్వార్థంగా పని చేసే వాళ్ళని మావోయిస్ట్ పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది ఇక్కడ ఒక విమర్శ కూడా ఉంది లింగన్న మెజారిటీ సభ్యులు మైనారిటీలు దళితులు బహుజనులే వీళ్ళని గనక అట్రాక్ట్ చేసుకుంటే పార్టీకి బలం ఉంటుంది అనేటువంటి ఒక స్వార్థపూరిత ఆలోచనతోనే దళిత బహుజనులని పార్టీ దగ్గరికి తీసుకుందనేటువంటి విమర్శ ఒకటి ఉంది దీన్ని ఒప్పుకుంటారా లేదన్న అది కరెక్ట్ కాదు ఎందుకంటే దాంట్లో పుప్పాల లక్ష్మణరావు కానీ రావే ఉన్నాడు కిషన్జీ వేణుగోపాల్ కానీ జంపన్ అసంటు పెద్ద పెద్ద బీసీలే ఉన్నారు ఈ రోజుల్లో అలా చూసుకుంటే అలాంటి ఆలోచన పార్టీ చేయదనే నా అభిప్రాయం చేయనే చేయదు ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి లింగన్న విప్లవోద్యమంలోకి వెళ్ళి బందూకు పట్టిన తర్వాత కిషన్ అయ్యాడు నిజాయితీగా చెప్పండి కిషన్ అలియాస్ లింగన్న పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీరు 8 ఏళ్ళు చాలా కీలకంగా ఉన్నారు పార్టీలో నిజంగా కులం లేదా కుల వివక్ష లేదా అన్న నిజంగా చెప్పాలంటే పార్టీలో కులము లేదు కుల వ్యవస్థ లేదు అందరూ సమానమే తిండి కాడ సమానమే తీసుకునే కాడ సమానమే అంతా సమానమే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఈ బయట చెప్పుకునేదంతా అది ఫోకస్ అది కావాలని ఈ పోలీసు వాళ్ళు కానీ ఇటు ప్రభుత్వం అది ప్రచారం చేస్తారు తప్ప పార్టీ దగ్గర ఉండదు అసలు నక్సలైట్ పార్టీని నడిపించేది దళిత బహుజనులే అనేటువంటి ఒక వార్త చలామణిలో ఉంది లింగన్న ఒకవేళ అదే నిజం అనుకుందాం కానీ నాయకత్వ స్థానాలు కనుక చూస్తే మొత్తం ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళుగా ఉన్నారు కదా ఈ రెండు వైరుధ్యాలను చూసుకొని పార్టీలో కులం లేదు మావోయిస్ట్ పార్టీలో కుల వివక్ష లేదు అంటే ఎలా నమ్మాలి అసలు అన్న ఇప్పుడు ఆధిపత్యం అనంటే పెద్ద పెద్దోళ్ళే ఉన్నారని మనం అనుకుంటాం ఆ రోజు ఒక 100 ఎకరాలు ఈరోజు పుప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి 100 ఎకరాలు పేద పదలకు వంచి ఈరోజు పార్టీలకు వేయండి ఏం చూసి పోయండి అన్న ఈరోజు ఒక ప్రజలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది గుర్జవ వస్తున్న దాన్ని కూలదోయాలి సరి సమానంగా సమిష్టి విధానం రావాలి అనే ఉద్దేశంతో ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప ఇక కుల వ్యవస్థ కానీ నువ్వు పెద్దోని చిన్నోని అనే తేడా అంటే ఎవరికి లేదన్నాను ఎవరికి ఉండనే ఉండదు అందరూ సమానమే చిన్నోళ్ళు కంటే దళ సభ్యులు కానీ మిలిటెంట్ కూడా కూర్చుండి ఇద్దరు ఒక కాడ తినుడే తప్ప వాళ్ళకి ఎలాంటి స్వార్థం ఉండదు 90కి ముందు మిలిటెంట్గా ఉన్నావు లింగన్న నువ్వు 90 తర్వాత పూర్తిస్థాయి ఉద్యమ జీవితం వెళ్ళావు 97లో సరెండర్ లేదా అరెస్ట్ చాలా విచిత్రమైనటువంటి కండిషన్ కదా ఇది ఏంటి అసలు ఆ విచిత్రమైన కండిషన్ ఎట్లా ఎదుర్కొన్నావు అసలు నువ్వు ఏంటంటే కొద్దిగా కుటుంబ భారంతో మనోళ్ళు కలిసినప్పుడు ఒత్తిడి చేసి మనకి ఇవ్వలేరు మా అన్న ఇక్కడ ఉండపోయేది వేరే జాగాలో ఉన్నాడా పేరెంట్ కాడ మా చిన్నోడు చిన్నోడే ఉన్నోడు నేను ఒక్కనే పోషించేటోళ్ళు ఇవ్వలేదు కుటుంబంలో ఆ విధంగా ఏంటంటే మనోళ్ళు కలిసినప్పుడు ఏడిచి అది చేసి ఇది చేసి మూలంగా ఏంటంటే నాకు ఒక డిప్రెషన్లో పడిపోయి మనం ఈ ఆలోచన చేయవలసి వచ్చింది ఆ అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆ ఉద్యమ జీవితంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి కుటుంబం రావటం కానీ నువ్వు కుటుంబ సభ్యుల్ని కలుసుకోవటం కానీ ఏమైనా జరిగిందా లింగన్న అంటే మిలిటెంట్గా ఉన్నప్పుడు నేను ఎప్పుడు కలిసేది కానీ నేను పార్టీలో పూర్తిగా వెళ్ళిపోయినప్పుడు నేను కుటుంబాల దగ్గరికి వస్తే ఏమైంది అంటే పోలీసులు వస్తారు ఈరోజు నేను కుటుంబం దగ్గరికి పోయినాను తెల్లారే పోలీసులు వస్తారు ఆ రకంగా నేను పోకపోయేది కుటుంబాల దగ్గరికి కానీ మా వాడకే పోయేది నేను బయట ఉండేది కానీ ఇటు రాపోయేది సాధారణంగా ఉద్యమం అంటే బందూకు పట్టుకోవటము పాటలు పాడటము ప్రజల్ని మోటివేట్ చేయటము అని చెప్పి అనుకుంటారు ఎక్కువగా బందూకు పట్టుకోవాలి తుపాకీ పట్టుకొని జనాల్లోకి వెళ్ళాలనేటువంటిది చాలామందికి కలగా ఉంటుంది కానీ నీ పందా చూస్తే 60ల్లో ఉన్నావు రాడికల్ యూత్ లీగ్లో ఉన్నావు ఎందుకని నువ్వు ఈ పందాన్ని ఎందుకు ఎంచుకున్నావు అంటే పార్టీ ఏం చేసిందంటే ఎక్కడ ఎవరిని పెట్టాలి ఆర్గనైజేషన్లో ఎట్లా పెడితే మనకు మూమెంట్ వస్తుంది అనేది పార్టీ ఆలోచన మన ఆలోచన అయితే కాదు మన ఆలోచన అంటే నాకు బందుకు పట్టుకోవాలి నేను బందుకు పట్టుకున్నా బందుకు పట్టుకుండే కాకపోతే బయటికి వెళ్ళే పొజిషన్ మనకు ఎక్కువ ఉంటుంది తర్వాత వచ్చి మళ్ళీ మనం దళములు ఉండాలి మనకు ఇలాంటివి ఉంటుంది బందుకు పట్టుకోవాలని ఎప్పటికీ ఉంటుంది బందుకు ఇడితే మనకు అసలు మనిషి శాంతి ఉండదు బందుకు ఏదైనా కూడా ఏకే కూడా ఉండాలని అనిపిస్తుంది స్వార్థం ఒక్కటే గది పార్టీలో ఉండేది ఏంటంటే సరైన ఏ పని ఉండాలి నాకు మంచి ఏ పని ఉండాలి అనేది ఉంటుంది
స్వార్థం అదొకటే ఉంటుంది. నువ్వు గడిపినటువంటి ఏడేళ్ల ఉద్యమ జీవితంలో నువ్వు బాగా గర్వపడేటువంటి ఘటన, బాగా స్ఫూర్తిగా చెప్పుకునేటువంటి ఘటన ఏముంది లింగన్న? అప్పుడు ఏముందంటే ఎక్కువగా మనం అది ఊరోళ్ళు స్పేస్ చేసి ఏదన్నా సంఘటన జరిగినప్పుడు వాళ్ళు మనకు వచ్చి చెప్పి, అన్న నువ్వైతేనే ఈ బాధలు అనేది తీరుతావు, నువ్వు చెప్పాలన్న నువ్వు రావాలనే దానికి పెద్ద పెద్ద వయసు వాళ్ళు వచ్చి మన దగ్గరికి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకు కూడా ఇంత ఇమేజ్ ఉంటుందా అనేది నాకు అనిపించింది అన్నట్టు. అంత నాకు అట్రాక్ట్ అయిన ఇది అసలు పాయింట్, దీంట్లో ఉంటేనే మనకు మంచిగా ఉంటుంది అని అనిపించింది. బాగా సంతోషించే. ఏమేమి పనులు చేస్తుంటావు ఆ ఏడేళ్ళ ఉద్యమ జీవితంలో? నువ్వు బాగా యాక్టివ్గా రోల్ ప్లే చేసినటువంటి, బాగా చురుగ్గా వ్యవహరించినటువంటి కొన్ని కొన్ని ఘట్టాలు ఇవి ఉంటాయి కదా, ఏం దేంట్లో ఎక్కువగా ప్లే చేసేటువంటి వాడివి నువ్వు? ఎక్కువ అంటే అన్న ఎక్కువ మేము ఆర్గనైజేషన్ చేసి మీటింగులు పెట్టేది. పాటలు అంటే నేను పాడకపోయేది, కానీ మీటింగులు పెట్టి ఈ ప్రభుత్వాలు చేసే అటువంటి ఏదైతే అరాచకాలు ఉన్నాయో దాన్ని ప్రజలకు వివరించుతూ, ఈరోజు ఈ నైట్ అయిందంటే ఇంకొక ఊళ్ళో మేము చెప్పుకుంటా పోయేది అన్నట్టు. మేము ఎప్పటికీ ట్రావెల్ రాని ఎక్కువగా. సాయుధ పంద ఉద్యమం అంటే ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియనటువంటి మూమెంట్ కదా లింగన్న. మూమెంట్లోకి వెళ్ళేటప్పుడు, ఆ విప్లవ జీవితాన్ని ఆవాహనం చేసుకునేటప్పుడు అమరత్వాన్ని ఖచ్చితంగా కౌలించుకోవాల్సి వస్తుంది అనేటువంటి భయం ఎప్పుడు వేయలేదా? లేదా నాలుగు వేయినం మనం తుపాకీ పట్టుకున్నామనంటే ఎప్పుడు ఉద్యమం వస్తుంది, పోలీసులు ఎప్పుడు వస్తాం అనేది, అటాక్ చేస్తారు అనేది మన ఆలోచన రాదు. మనం పని చేస్తామంటేనే మన ఆలోచన పార్టీ, పార్టీ ఆలోచనే మనది. ఇప్పటికిప్పటికీ ఇక్కడ దగ్గర వచ్చి పోలీసులు ఫైరింగ్ చేశారు, చేసినాక వాళ్ళు ఫైరింగ్ చేస్తాం మనం ఫైరింగ్ చేస్తాం, బయటకు వెళ్ళిపోతాం. ఆ ఫైరింగ్ చెప్పుకుంటానికే మనకు ఎంతో ఇదయ్యేది అన్నట్టు. అరే మనం గెలిచి వచ్చినాం కదా, వాళ్ళు మనల్ని ఏం చేయలేదు, వాళ్ళతోటి కాలే మనతోటి మనల్ని కొట్టడానికి వాళ్ళకి సాధ్యపడలే, మనం ఈజీగా తప్పించుకున్నాం అనేది అనుకుంటుంటాం అన్నట్టు. సంతోషంగా ఉండేదాన్ని, ఫైరింగ్ అంటే సంతోషమే, బాధ ఏం లేదు, పానం పోతుందనే లేదు, పానం అత్తందనే ఏం లేదు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీ ఉద్యమ జీవితం, అజ్ఞాత జీవితం కాస్త తక్కువదే అయినప్పటికీ కూడా లింగన్న, చాలా కీలకమైనటువంటి ఎన్కౌంటర్లో మీరు ఉన్నారు, చాలా కీలకమైనటువంటి అంబూష్లు మీరు చేశారు. ఏంటి ఎన్కౌంటర్లో పాల్గొన్నప్పుడు మీ మీ ఫీలింగ్ ఎలా ఉండే, అసలు ఎలాంటి ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారు మీరు? అంటే అన్న ఎదురుకాల్పుల్లో నుంచి చాలా నేను తప్పించుకున్నాను. ఒకటి పాలకుర్తి ఎన్కౌంటరు, పాలకుర్తి ఎన్కౌంటర్లో దాదాపు 9 మంది మనవాళ్ళు చనిపోయారు. నా పక్క ఉన్న దళ సభ్యులు నలుగురు ఐదుగురు చనిపోయింది, ఒక అక్క చనిపోయింది రామక్క అనే టైం. అది చాలా అంటే మేము పోయి చెరువుల పడ్డాం, చెరువుల పడి ఈదుకుంటా పోయినాం నాతో ఇంకో ఆయన. ఎట్లా జరిగింది అసలు ఎన్కౌంటర్, ఆ సంఘటన వివరించండి ఒకసారి, ఎట్లా జరిగింది? మీరు రెస్ట్ షెల్టర్ జోన్లో ఉన్నప్పుడు జరిగిందా, లేదంటే కనుక సెంట్రీ తప్పిదం వల్ల జరిగిందా? అంటే అన్న అప్పటికి నాగరాజు దళ కమాండరు, వేరే ఏరియాలో ఏంది అని అంటే మేము పిన్వేజ్గా ఊరు టు ఊరు మీటింగులు పెట్టుకుంటా అక్కడక్కడ మేము యాక్షన్ చేసుకుంటూ వస్తున్నాం అన్నట్టు. యాక్షన్ చేసుకుంటూ వస్తే దగ్గర పలకుర్తి మధ్యలో ఒక తక్కలా పెళ్ళి ఉంటుంది, ఆడ ఆడ మనం షెల్టర్ తీసుకున్న, షెల్టర్ అంటే ఊరు కాదు గుట్టల ఉండేసి, అక్కడ నుంచే ఆ పలకుర్తిన రాజా అనేటోడు ఒక ఇన్ఫార్మర్ ఉంటాడు, ఆ ఇన్ఫార్మర్ని తీసుకొచ్చుకుంటానికి మేము కెచ్చేసింది అంటే దళకమంటారు, కెచ్చేసి ఆయన తీసుకొచ్చి తీసుకురావాలి ఏంది పలకుర్తి పరిస్థితి అని చెప్పేసి అట్లా ఉమ్మడి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నేనున్న ఇంకో అతను ఆయనను పోయి తీసుకొచ్చినాను. తీసుకొచ్చేసరికి ఏందనంటే ఈ రాజా అనేటువంటి ఇంకొక పెద్దోడు ఉంటాడు ఇన్ఫార్మర్, తిరుపతి అని పేరు ఏదో ఉన్నది, అయితే ఈయన దొరికిండు కానీ ఆయన దొరకలే. ఈ మమ్మల్ని గమనించి ఏంటంటే ఈ అలా ఏందో ఉంది ఇక్కడ ఈ ఊర్లో ఏదో ఉంది, ఈయన తీసుకుపోయిండ్రా అంటే అని దాని ఆలోచనతో ఆడు ముదాలే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది. ఆ రకంగా మేము ఏంటంటే 7 గంటలకే పోయినాం, 7 గంటలకే పోయి మొత్తం మీటింగ్ అన్నీ 4 ఏరియాలకు 4 సెంట్రీలు పెట్టేసి మధ్యలో మేము ఉన్నాం. మా ఎదురు ఒక బంగ్లా ఉంటుంది, ఆ బంగ్లా ఇటుండి
మన వాళ్ళు మీటింగ్ చెప్తాను కొంతమంది, మేము సర్వైవింగ్ చూసుకుంటూ రావాలి వెనుక ఉన్నాం. అయితే ఒక పిల్లి వచ్చింది ఉంటుంది ఆ రోజు, పిల్లి కియావ్ అనే అనుడితోటి మన వాళ్ళు సెంటర్ ఉన్న ఏంటి అంటే అక్కడ అవరకి పోలీసు వాళ్ళు వచ్చింది, పోలీసు వాళ్ళ యాక్షన్ కానీ దగ్గరనే ఉన్నాయి గోడకు ఉంటుంది దగ్గర అన్నట్టు. అది గమనించక ఏంటంటే పిల్లే కావచ్చు అనుకో అని చెప్పేసి మన వాళ్ళు బ్యాక్ అయినారు. అవరకి ఆడు పొజిషన్ తీసుకున్నాడు, పొజిషన్ ఉన్నాడు. మేము అటు ఇటు అడ్వర్టైజ్ చేసి అది కొద్దిగా మనకు చీకటి కనబడకుంటుంది. ఆడు నాలుగు సెంట్రీలని మధ్య తప్పించుకొని వాళ్ళు వచ్చేసారు. మేము ఎదురుగా ఇట్లనే ఉన్నాం, ఇప్పుడు నువ్వు ఉన్నట్టు పోలీసు వాళ్ళు మనం ఇట్లనే ఉన్నట్టు ఇట్లా ఉన్నాం, మేము మీటింగ్ చెప్పుడు వాళ్ళు చూస్తారు అన్నట్టు. దాంతో కొద్దిగా ఇంకా కొంచెం డౌట్ వచ్చింది, డౌట్ వచ్చితోటి మనం పోలీస్ అనే అనుడితోటి మన వాళ్ళు మీటింగ్లో ఉన్న వాళ్ళు 200-300 మంది ఉంటారు అక్కడ, అందరు లేచారు. అందరు లేచుతోటి ఏమైంది, అటు డబల్ డబల్ అని పైకి కొట్టిండు పోలీసులు. కొట్టుతోటి మేము కూడా ఒక తల ఒక 6-7 రౌండ్లు ఎవలకాలు ఫైర్ చేసిండు. ఫైర్ చేసి మేము ఆ మందిలోకి వెళ్ళి తప్పించుకొని మేము పోయినాం. అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి 9 మంది చనిపోయారు. అది ఘోరమైనటువంటి సంఘటన అది. అది దాదాపుగా ఢిల్లీ నుంచే కూడా అక్కడికి వచ్చి చూసినారు, సేవాలన్నీ చేసుకపోయి అక్కడ ఇక్కడ నుంచి కూడా పార్లమెంట్ నుంచే కూడా అక్కడ ఇంక్వైరీకి వచ్చారు. అది పెద్ద సంఘటన, అది ఈ ఏరియాలో ఎక్కడ జరగనటువంటి సంఘటన అది ఒకటే. పాలకుర్తి ఎన్కౌంటర్, ఆ పాలకుర్తి ఎన్కౌంటర్లో మీరు చాలా కీలకంగా ఉన్నారు కదా లేకన్న. అప్పటిదాకా మన పక్కనే ఉండి మనతో పాటు ఎన్నో ఆలోచనలు పంచినటువంటి దళ సభ్యులని తోటి కామ్రేడ్స్ ని కోల్పోయినప్పుడు ఎలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది? ఘోరమైన బాధ అనిపించింది అమ్మా, ఏడ్చినాం ఒక్కొక్కరు. వాళ్ళు చనిపోవడంతోటి వాళ్ళు మేము కూర్చుని ఒక్కటికాడ తినేటోళ్ళం మేము, వాళ్ళు చనిపోవడంతోటి మాకు చాలా బాధ అనిపించింది. బాగా ఏడ్చినాం ఒక వారం 10 రోజుల దాకా, మేము ఇవ్వడం కూడా అసలు జీర్ణించుకోలేకపోయినాం. అసలు నక్సలైట్లు అంటేనే మావోయిస్టులు అంటేనే కరడగట్టిన హృదయాలు, వాళ్ళకి ప్రేమలు ఆప్యాయతలు అభిమానాలు ఏమి ఉండవు, అన్నీ వదులుకొని ఉద్యమంలోకి వచ్చి రాటుదేలిన జీవితం అంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా స్పందనలు ప్రతిస్పందనలు ఉంటాయా? తప్పకుండా ఉంటాయన్న. ఇప్పుడు మనకు ఇన్ఫార్మర్ల మీద మన మీద యాక్షన్ తీసుకునేట వాళ్ళ మీద మనకు అన్ని ఎట్లా కొట్టాననే ఉంటుంది, కానీ మిక్తులు అందరి మీద కూడా మనకు చాలా ప్రేమ ఉంటుంది, వాళ్ళకు మన మీద ఉంటుంది తప్పకుండా. వీళ్ళే మంచి వాళ్ళని వాళ్ళు ఉంటుంది, మనం వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్కరు మనం గుండెలు పెట్టి దాచుకునేటోళ్ళు బాగా ప్రేమ ఉంటుంది. మావోయిస్టులు అంటే ప్రతి ఒక్కరి మీద ప్రేమ ఉంటుంది. కల్మషం లేని ప్రజల ప్రేమను మీరు చాలా దగ్గరగా చూసుంటారు లింగన్న. తప్పకుండా లింగన్న కన్నా కూడా కిషన్గా మీ ఉద్యమ జీవితంలో పేరుగా మీరు ఆ ప్రజలని, ఆదివాసీలు కావచ్చు లేదంటే నిరుపేదలు కావచ్చు, వీళ్ళందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటారంటారు కదా, బహుశా అలాంటి ప్రేమను మీరు చూసుంటారు. అలాంటి ప్రేమను మీరు చూసినప్పుడు ఎలా అనిపించుంటుంది అసలు మీకు? అలాంటి ప్రేమని ఒక తల్లి ఇత సమస్యలు మన దగ్గరికి వచ్చి అంత అభ్యాసంగా మనలా చూసి అన్న అని వచ్చి మన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడ లేనటువంటి మనకు సంభ్రమం వచ్చింది. ఇంత మంచోళ్ళు కూడా ఉన్నారా, ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని మనకు అనిపించేది. చాలా మంచి అనిపించేది మనకు, వినలేనటువంటి ప్రేమ అనిపించేది మనకు. పబ్లిక్ అంటే అసలు ఇక మహాప్రేమ ఈ ప్రతి ఒక్కరికి కూడా. కారం పెడితే కూడా తిని బయటికి వెళ్ళి మనోళ్ళు పెట్టినారు, అరే బ్రహ్మాండంగా ఉన్నదనే అటువంటి మావోయిస్టులదే ప్రేమ. ఆకలి దప్పులతో ఉన్నారు, అర్ధాకలితో బతికారు, నీళ్లు తాగి బతికారు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవి ఏమీ దొరకనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అలాంటి ఉద్యమ జీవితాన్ని చూసినటువంటి లింగన్న, ఎందుకు ఈరోజు కూడా పార్టీ అంటే అంత ప్రేమ? పార్టీ మావోయిస్టు పార్టీ దాని సిద్ధాంతాలు అనేటివి అసలు మనం గుండెల నాటకపోయినా అంటే మళ్ళీ మన ఈ మెదట్లకి వెళ్ళి ఆ పాయింట్ మనకు పోనే పోదు, చచ్చేదాకా కూడా పోదు. కానీ అలా అనుకున్నప్పుడు మీరు చెప్పింది నిజమే అయితే లింగన్న, పార్టీలోనే ఉండాలి, పార్టీలోనే అమరత్వాన్ని తీసుకోవాలి కదా, మరి బయటికి రాకూడదు కదా, బయటకు వచ్చారు మీరు. సందర్భం కుటుంబ సందర్భాన్ని బట్టి మనం రావాల్సి వచ్చిందన్న, అదే నేను ముందుగా చెప్పిన. కుటుంబ సందర్భం, ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు, పోలీసు వాళ్ళు అచ్చుకోట్టు, ఇదంతా కొంత ట్రాష్ గురి చేసినాయి మనలా. మనం అందరిని ఇబ్బంది పెట్టుడు ఎట్లా అని చెప్పేసి కొంత మనకు ఆర్థిక రాజకీయ అనేది కొంత ఎదుగుదల అనేది లేదు. అలాంటి ఆలోచించినప్పుడు అసలు కుటుంబం వైపు రానే రాడు. ఆ రకంగా మనకు కొద్దిగా
తక్కువ మిలిటెంట్ స్థాయి నుంచే కదా కొంచెం ఆలోచించి మనం ఎన్కౌంటర్ చేసు జరిగిందన్న సరెండర్ కమ్ అరెస్ట్ అయ్యి బయటికి వచ్చినటువంటి తర్వాత ఈ సమాజం సరే కుటుంబం అంటే ఎట్లాగ మనల్ని దగ్గర తీసుకుంటుంది మన ప్రేమగా తీసుకుంటుంది కాబట్టి ఓకే లింగన్న ఈ సమాజం అసలు ఎట్లా దగ్గర తీసుకుంది నిన్ను నిజంగా సమాజం అంటే అరెస్ట్ కాకముందు కానీ అరెస్ట్ మన సరెండర్ అయినాక కూడా సరెండర్ మనది కాకపోతే కొంత మిస్టేక్ అది జరిగింది కానీ ఇప్పటికి అప్పటికి కూడా లింగన్న అంటే మంచివాడే ప్రజల లోపల ఇప్పటికి కూడా మేము ఎలాంటి పబ్లిక్ గాని అన్యాయం చేసేది లేదు ఏదైనా చెప్తే కూడా కథ ఈ రోజు పబ్లిక్ అన్యాయం జరిగింది రోడ్ ఎక్కడే ఉంటది కానీ ప్రజల తరపున మనం వాయిస్ ఖచ్చితంగా ఇచ్చుడే ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఇప్పటికి కూడా రైతు కమిటీలో మేము రాజన్న మేము కానీ రైతు కమిటీ నుంచి మేము ఈ అన్నీ చూసి ఈ రైతుకు అన్యాయం జరుగుతుంది కదా ఈరోజు క్వింటల్కు నాలుగు కిలోలు కట్ చేసుడు జోక్కు ఉన్న కాడ ఇంత తీసుకుండు వాడింత వీడింత అంతా కట్ చేస్తున్నారు ఇదంతా ఏందని చెప్పేసి ఒక రైతు కమిటీగా కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఇదంతా పాలసీ కరెక్ట్ లేదు అలా కరెక్ట్ మద్దతు ధర పలకాలి ఎక్కువ ఇవ్వాలి రైతులకు అని చెప్పేసి ఈ యాంగిల్స్ కూడా మనం చేస్తున్నాం మనం సాధ్యమైనంత వరకు ఇప్పటికి కూడా మేము ఖచ్చితంగా చేస్తున్నాం ఇంత నిబద్ధతతో అంకిత భావంతో ఉండేటువంటి కిషన్ అలియాస్ లింగనని వదులుకోవటానికి పార్టీ మావోయిస్ట్ పార్టీ ఎలా సిద్ధపడింది అసలు వాళ్ళు కన్విన్స్ చేసారు చాలా నాగరాజు కానీ భువన్న కానీ వాళ్ళు చాలా చెప్పారు నువ్వు పోవద్దన్న నువ్వు పోతే పార్టీకి నష్టం అని చెప్పారు అయినా మనం వినలే ఇక్కడ మన టాలెంట్ అనేది తక్కువ కదా అదే చెప్పిన మన ఎదుగుదల అనేది తక్కువ ఉన్నది కాబట్టి మనం ఇంకొక రావాల్సి వచ్చింది మనం కొద్దిగా షార్ప్గా ఉన్నట్టు ఏంటంటే ఆల్రెడీ మిలిటరీ ఓ దళిత కుటుంబంలో పుట్టి వెట్టి చాకరి రూపాన్ని చూసి అంటరానితనాన్ని చూసి కుల వివక్షను చూసినటువంటి లింగన్నను పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నక్సలైట్ ఉద్యమం లింగన్నను ఏ విధంగా తయారు చేసింది లింగన్నకు ఏమి కానుక ఇచ్చింది అని చెప్పాల్సి వస్తే లింగన్ ఏం చెప్తాడు మావోయిస్ట్ పార్టీ మనకి ఇచ్చిన కానుక ఏంటంటే పబ్లిక్గా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ దానికి సంబంధించిన గైడెన్స్ మనం ఏ విధంగా ఉండాలంటే సమానత్వం కోసం ఉండాలి మనం ఎవరికి అన్యాయం జరగనియద్దు ఇలాంటి ఉద్దేశంతో ఏంటంటే మనకు అదే ఇది అనిపించింది అన్నట్టు ఆ పాలసీ మనకి కరెక్ట్గా ఇంకొక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను లింగన్న ఉద్యమంలోంచి బయటకు వచ్చినటువంటి తర్వాత అంటే ఐ మీన్ ఇప్పుడు ఉద్యమానికి దూరంగా బతుకుతున్నాం కాబట్టి బందూకు పట్టుకొని పేద ప్రజల కోసం పోరాడినటువంటి ఆ జీవితం బాగుందా కావాలంటే అన్ని సౌలతులు అన్ని సదుపాయాలు సౌకర్యాలు కళ్ళ ముందున్నటువంటి ఈ జీవితం బాగుందా ఈ రెండింటిలో దేనికి ఓటేస్తాడు లింగన్న నిజంగా చెప్పాలంటే మావోయిస్టుల పార్టీలో మనం ఎట్లయితే పనిచేసినామో ఆ జీవితమే బాగుండేది అనిపించింది ఇప్పుడు వచ్చినాక మనం ఈ రోజులు 20 సంవత్సరాలు అవుతుందో 20 సంవత్సరాలు బాధపడవలసి వస్తాను ఆ జీవితం అనేది ఇక రాదు అనేది ఒక బాధ ఇక పోలేము ఇక కానీ ఆ జీవితం బాగుంది అంత సేవ చేసినాం ప్రజలకు పబ్లిక్ సేవ చేసినాం ఎస్సీ ఎస్టీ గోండా వీళ్ళందరికీ కూడా మనం ఎంతో గైడెన్స్ ఇచ్చిన వాళ్ళం అయినాం ఆ రోజు మనం పానం పోయినా లెక్కలేదు మనం వాళ్ళకైతే ఉపయోగపడ్డాం మనం ఇచ్చినాం వాయిస్ని ఇంకెక్కడ నక్సలైట్లు ఉన్నారు ఇంకెక్కడ మావోయిస్టులు ఉన్నారు విప్లవం అంతా ఎక్స్పైర్డ్ డేట్ అయిపోయింది కాలం చెల్లిన సిద్ధాంతాలు అని చెప్పి చాలామంది విమర్శిస్తుంటారు లింగన్న ఏం చెప్తావు వాళ్ళకి సమాధానం పార్టీ ఎక్కడున్నది ఏడ ఉన్నది అనేది ఇక్కడైతే అరెస్ట్మెంట్ ఎక్కువ జరుగుతుందో అక్కడనే విప్లవకారుడు అనేది పుడతాడు ఒక్కడ సరిపోతుంది విప్లవానికి నాంది అని అంటే ఒక్కడే సారు ఈరోజు కొండపల్లి సీతారామయ్య ఒక్కడు పుట్టి ఇదంతా తయారైంది అందరూ ఒక్కడే 1000 మంది కాలే కదా ఇప్పుడు 100,000 మంది సైన్యం ఉన్నది ఎవరి వల్ల అయింది కొండపల్లి సీతారామయ్య ఒక్కడే చేసిండు తర్వాత ఇంకోళ్ళు కొండపల్లి సీతారామయ్య పోయినా కూడా ఇంకోళ్ళు వస్తారు అది తప్పది ఇది జరుగుతూనే ఉంటుంది ముప్పాళ లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోతాడు అనేటువంటి వార్తలు ఇప్పుడు బాగా ఉన్నాయి తప్పు తర్వాత పార్టీ కూడా ఖండించింది అనుకోండి ఒప్పుకుంటాను కానీ గణపతి లొంగిపోతే విప్లవోద్యమం అంతా కూడా నీరుగారిపోయినటువంటి అనేటువంటి వాదన ఒకటి బయటకు వచ్చింది లింగన్న నిజంగా ఒక వ్యక్తి ఆ స్థాయిలో గనక ఉన్నటువంటి వ్యక్తి లొంగిపోతే లేదంటే గనక బాధ్యత నుంచి తప్పుకుంటే విప్లవోద్యమం పూర్తిగా నీరుగారిపోతుందా అది అసలు కరెక్ట్ కాదు ఎందుకంటే అది భూస్వాములు చేసేటువంటి ప్రచారం ఈరోజు నేను సాదాగాక వచ్చిన ఈరోజు నేను వచ్చి 20 సంవత్సరాలు అవుతాను సాదాగాక నేను అలా వచ్చిన పార్టీ ఉన్నదా పెద్ద గొప్పగా అయిందా ఇప్పటికైనా
పుప్పాల లక్ష్మీరావు అలియస్ గణపతి లొంగిపోయినా కూడా పార్టీ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇంకెక్కువ అవుతుంది కానీ తక్కువ ఎప్పటికి కాదు. రోజు రోజు అభివృద్ధి జరుగుతుంది కానీ పార్టీ పోతుందనే వాస్తవం అయితే అసలు కరెక్ట్ కాదు. ప్రజాస్వామిక వ్యవస్థలో లోపాలని పదే పదే ఎత్తి చూపేటువంటి ఒకప్పుడు పీపుల్స్ వార్, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఆ ప్రజాస్వామ్యం లేదు కాబట్టే చాలామంది కీలకమైనటువంటి నేతలు పార్టీ నుంచి పక్కకు తప్పుకుంటున్నారు, ప్రజలు కూడా పార్టీకి నుంచి దూరంగా జరుగుతున్నారు అనేటువంటి వాదనలో నిజమెంత? నిజంగా మావోయిస్ట్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదంటారా? కరెక్ట్గా చెప్పాలంటే పార్టీల అనేది ప్రజాస్వామ్యానికంటే ఎక్కువ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరి అభిప్రాయాలు చెప్తూ ఉంటారు, దానికి తగ్గట్టుగా ఒక మీటింగ్ అరేంజ్ చేసి నీ అభిప్రాయం ఏందని చెప్పేసి అడుగుతారు, దాన్ని క్వశ్చన్ చేసి రేజ్ చేస్తారు, దాన్ని మీటింగ్లో పెట్టుకొని ఇది కరెక్ట్ కాదా అనేది చర్చించడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. కానీ అందులో ఇది తప్పుగా ఆలోచించేటువంటిది అయితే లేదు. ఇంకొక ఆరోపణ కూడా ఉంది లింగన్న, ఏ దళిత బహుజన మైనారిటీ ప్రజలైతే, ఏ వర్గాల ప్రజలైతే మావోయిస్ట్ పార్టీకి అండదండగా వెన్నుదన్నుగా నిలుస్తున్నారో వాళ్ళందరికీ అప్రాధాన్యత, ప్రాధాన్యం లేని పోస్టుల్లో వాళ్ళని కూర్చోబెట్టి కిచెన్ వర్క్లకి లేదంటే కనుక ఇంకేదో వర్క్లకి మాత్రమే కేటాయిస్తారు అనుకునేటువంటి ఒక విమర్శ ఉంది, ఆరోపణ ఉంది. సరే, అది విమర్శ అయినా ఆరోపణ అయినప్పటికీ కూడా నిజంగా మావోయిస్ట్ పార్టీలో దళిత బహుజనులు అట్టడుగు వర్గాల వారందరికీ అదే స్థాయి పోస్టులు ఇస్తారా? ఇప్పుడు టాలెంట్ అనేది ఉంటుందన్న, టాలెంట్ ప్రకారం ఏంటంటే ఆ రోజు వరకు ఎవరైతే ముందుగా టాలెంట్గా ముందుకు వెళ్ళిపోతారో వాళ్ళే ఉంటారు. వాళ్ళు దళితులు కానీ, రెడ్డి సీరో కానీ, రావుస్ కానీ, ఎవరు కానీ, నల్ల ఆదిరెడ్డి ఉన్నాడు, వేల ఎకరాలను పంచిపెట్టిండు, ముందుకెళ్ళిపోయిండు. దాంట్లో ఇప్పుడు ఆయన దాని మీద ఆధిపత్యం ఆయన చూపాలి అనుకుంటే ఇక్కడ ఉండొచ్చు కదన్నా, ఇక్కడ ఉండి ఆయన కోటేశ్వరుడు అయినా ఇక్కడ ఉండొచ్చు కదా, అందులోకి పోయి ఆధిపత్యం ఏమి ఉండదు. ఇప్పుడు దళ సభ్యులు కానీ దళ మిలిటరీ వాళ్ళ వాళ్ళ ఆనందం చూసే వాళ్ళు ఇంకెక్కువ ఇన్స్పిరే అవుతారు తప్ప ఇలాంటి ఉండయ్యాయి. దళితుడు బహుజనులు అనేది పార్టీలో ఉండదు. సో ముమ్మాటికి మీరు అయితే బలంగా చెప్తారు పార్టీలో ఎలాంటి కుల వివక్షత లేదు కానీ లేదు. ఇంకొకటి, పార్టీలో పితృస్వామిక వ్యవస్థ అంటే మేమే హై రేంజ్ అనుకునేటువంటి ఈ మగవాళ్ళ ఆధిపత్యం కూడా బలంగా ఉంటుంది. అక్కడ ఉండేటువంటి ఉమెన్ కామ్రేడ్స్ అందరూ కూడా మాతృస్వామిక వ్యవస్థ వస్తుంది అనేటువంటి కళ్ళకు అంటున్నారు, ఆ కళలు పగటి కళ్ళగా మిగిలిపోతాయనేటువంటి మరొక విమర్శ కూడా ఉంది. నిజంగా మావోయిస్ట్ పార్టీలో పురుషాధిక్యత, పితృస్వామిక వ్యవస్థ ఉందంటారా? లేదన్న, ఇప్పుడు అక్కడ మహిళలంటే ప్రతి ఒక గణపతి కూడా అంత గొప్ప మహిళలను గౌరవిస్తాడు, దాంట్లో సందేహం లేదు. దీంట్లో ఆడవాళ్ళని చిన్న చూపు అని, మహిళలను చిన్న చూపు అని చూసే వ్యవస్థ అది కాదు. నేను కూడా అన్ని సంవత్సరాలు ఉన్నా కానీ మహిళలని ఏం లాంటి కించపరిచే మాట కూడా అనే ఛాన్స్ దొరకది. ఒకవేళ అంటే వాళ్ళు మళ్ళా విమర్శ పెట్టవలసి వస్తుంది, ఏదన్నా చిన్న మాట అన్నా కూడా చెప్తారు. కమ్మడరు చెప్పి అన్న ఇట్లా అన్నాడు అని అంటే మళ్ళా స్టేజ్ ఎక్కవలసి వస్తుంది, అది విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఎవ్వరు కూడా అనరు, అది అదే ఛాన్స్ దొరకనే దొరకదు. అసలు ఒక దళంలో ఒక సభ్యుడు తప్పు చేస్తే, ఒక అతని ప్రవర్తన బాగాలేకపోతే ఆ దళానికి నాయకత్వం వహించేటువంటి ఒక కమాండర్ కావచ్చు, ఇంకా అతను సర్దిద్దుతాడు. కానీ ఒక కమాండరే కనుక తప్పు చేస్తే, ఒక హై పొజిషన్లో ఉండేటువంటి వ్యక్తే కనుక తప్పు చేస్తే దళ సభ్యులు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోవడానికి ఛాన్స్ ఉండదు కదా. ఇప్పుడు ఏదైనా ఒక ప్లీనర్ ఉంటుందన్న, తప్పకుండా దళ సభ్యుడు కాదు మిలిటెంట్ కూడా పై రేంజ్ డీసీఎం, డీసీ జిల్లా కార్యదర్శి కూడా చెప్పే ఛాన్స్ ఉంటుంది. దాని యొక్క మిలిటెంట్కి దళ సభ్యుడికి గల తేడా ఏంటి అంటే అన్న, మిలిటెంట్ వ్యవస్థ అనేది ఏంటంటే ఊళ్ళే ఉండి ఊళ్ళే నెగిటివ్గా ఉండి అజ్ఞాతంలో పోయినట్టే. మిలిటెంట్ వ్యవస్థ కూడా అజ్ఞాతంలో ఉంటాడు కానీ ఊళ్ళో ఉంటాడు. దళ సభ్యులేమో దళమెంబడి ఉండి తిరుక్కుంటా, దళమెంబడి తిరుక్కుంటూ వస్తారు. వీళ్ళు ఈ ఊళ్ళో ఉంటారు, ఇళ్ళ ఇంటికాడ ఉండడు, ఊళ్ళో ఉంటారు. అంటే మిలిటెంట్ అయినప్పటికీ కూడా అతను పార్టీ సభ్యుడే, సభ్యుడే పొజిషన్, సభ్యుడే సిఎస్ సభ్యుడే ఆయన. కానీ వీళ్ళు దళము అని అంటే దళ సభ్యులు, వీళ్ళేం మిలిటెంట్ అంటే మిలిటెంట్ లేకుంటే అసలు దళమే నడవదు. దళం ప్రధానంగా
కాపాడేదంతా మిలిటెంట్ వ్యవస్థ. దళాలను కాపాడాలన్నా పెద్ద పెద్ద ఇవన్నీ కాపాడాలన్నా మీ మిలిటెంట్ వ్యవస్థ మీద ఉంటుంది. ఎక్కడ షెల్టర్ తీసుకోవాలి, ఏ సభ్యులతో మాట్లాడాలి, వీటన్నిటి కూడా మిలిటెంటే చేయాలి కంపల్సరీ. అది ఆ మిలిటెంట్ వ్యవస్థ లేకుంటే అసలు ఈ దళాలు ఉండేది ఛాన్సే లేదు అంత కంపేర్ చేసడానికి. ఎక్కడికి పోయినా ఊళ్ళో మన వాళ్ళని ఒకళ్ళని ఎత్తుకులాడుకోవాలి, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, దాన్ని మనం కోఆర్డినేషన్ చేసుకోవాలి, ఏడుకోవాలి ఏంటి అనేది. గణపతి కూడా రేపు ఏదొచ్చినా ఊళ్ళకి పోయి మన వాళ్ళు ఎవరు ఉన్నారని ఆడికి పోయి పలానా రమ్మని పొమ్మంటే మిలిటెంట్ పోయి తీసుకొస్తాడు, మాట్లాడిస్తాడు. ఇగో క్లాషెస్ అనేటువంటి ఉంటాయి లింగన్న, అంటే నేనే పెద్ద నువ్వు తక్కువ అనేటువంటి ఫీలింగ్ అన్ని వ్యవస్థల్లో కూడా ఉంటుంది. విప్లవ పార్టీలో కూడా మావోయిస్టులో కూడా అలాంటి వ్యవస్థ ఉంటుందా? ఉండదన్న. ఇప్పుడు ఒక దళ సభ్యుడు కేంద్ర కమిటీ వచ్చినప్పుడు వాళ్ళ మర్యాదలు చూస్తే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత మంచిగా వాళ్ళు మనలా ఇచ్చేస్తారు, కానీ ఇలాంటి వ్యవస్థ అయితే దాంట్లో ఉండదు, ఉండని ఉండే ఛాన్సే లేదు. అట్లా చూస్తే మళ్ళా ఈ స్టేట్ కమిటీ అయినా ఎక్కవలసిందే, విమర్శకు ఎక్కవలసిందే. ఏంటి ఈ విమర్శ అనేటువంటి పదం ఏంటి, అసలు దాన్ని ఎలా పెడతారు, ఎలా కరెక్ట్ చేసుకుంటారు? అంటే ప్లీనరీ ఉంటుంది అన్న, ఒకటి జిల్లా కమిటీకి ఒక ప్లీనరీ ఉంటుంది. ఒక ఉదాహరణ లింగన్న, ఒక మావోయిస్ట్ దళంలో నేను ఒక దళ సభ్యుని అనుకుందాం, నేను చేయకూడని తప్పు ఒకటి గనక చేస్తే నన్ను ఎలా శిక్షిస్తారు, నాలో మార్పుని ఎలా తీసుకొస్తారు, అసలు ఆ విధి విధానము ఆ రిపోర్టింగ్ ఛానల్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. అయితే ఒక దళ సభ్యుడు ఒక తప్పు చేసింది అనుకుందాం, ఒక షాక్ షాక్ ఉంటుంది దాంట్లో, షాక్ ఉంటుంది. షాక్ అంటే ఒక నలుగురితో కూడినటువంటి ఒక బ్రాంచ్ షాక్, ఒక శాఖ, ఒక అదొక శాఖ. వాళ్ళు ఏం చేస్తారంటే మనోడు తప్పు ఏ విధంగా చేసిండు, ఏ కోణంలో చేసిండు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. మార్చుకోవాలి, ఇసుంటి మన పద్ధతులు మన పార్టీకి కరెక్ట్ కావు, ఈ ఇసుంటి అరెస్ట్మెంట్ చేయకూడదు, మార్చుకో, ఇప్పటికైనా మంచిగా ఉంటుందని ఖచ్చితంగా వాళ్ళు హెచ్చరించి చెప్తారు. అదే ఒక్కొక్కసారి కొంచెం ఈసారి నువ్వు దాన్ని ఇంకా రిపీట్ అయ్యి ఇంకొకసారి చేసినావు అనుకో, ప్లీనరీలో పెడతాడు. ఈయన పదే పదే ఇదే చెప్తాడు, ఒకసారి మందలి అని చెప్పేసి పై కమిటీకి చెప్తారు. డీసీఎం కానీ వాళ్ళు వచ్చి తమ్మి కరెక్ట్ కాదు, మనకు మనం ఐ కాడర్లో ఉన్నాం, నువ్వు నేను ఒక్కటే, కానీ ఇలాంటి తప్పు చెప్తే మనకి ఏంటంటే ప్రజలలో తప్పుడు సంకేతం పోయి మన మీద చెడాభిప్రాయం ఏర్పడతాయి కావచ్చు, ఇది మార్చుకోవాలని చాలాసార్లు చెప్తారు, ఒక్కడికి 10 సార్లు చెప్తారు. అది మనకే కాకుండా ఈ దళములకే, దళ సభ్యులకే కాకుండా ఇతిన్ ఇన్ఫార్మర్లకు కూడా ఒక్కొక్కసారి 5 సార్లు చెప్పిన సంఘటనలు ఉన్నాయి, మార్చుకోతమ్మి అని. ఏది దళ ఆచూకీని పోలీసులకు చెప్పేటువంటి ఇన్ఫార్మర్లకు కూడా, 5 సార్లు 4 సార్లు చెప్పి వినకుంటే మాత్రమే యాక్షన్, ఎప్పుడు ఖచ్చితంగా ఎప్పుడే ఉంటుంది. కానీ ఆ ఇన్ఫార్మర్లను హత్య చేయటము, ఆ కోవట్లకి గుణపాఠం చెప్పటము, కొర్రీలకు గుణపాఠం చెప్పడం ద్వారా ప్రజల్లో ఒక రకమైనటువంటి భయానికి కారణమైందిగా మావోయిస్ట్ పార్టీ. నా ఒక్కొక్కసారి ఇప్పుడు ఏమైందంటే ఒక్కసారి చెప్పింది ఇది తప్పురా భయాన్ని, మన ఆసుకి చేసినప్పుడు ఇప్పుడు మన దళం ఆసుకి చెప్పినాం, వాళ్ళు వచ్చి మన దళం మీద ఫైరింగ్ చేశారు, ఒకరు ఇద్దరు చనిపోతారు, మన కుటుంబంలో ఎవరైనా ఒకరు చనిపోతే మనం ఊకేం లేం కదా. సరే ఒకసారి 2 సార్లు చెప్తారు, 3వసారికి మాత్రం స్పాట్ పెట్టాల్సింది, తప్పదు అది పెట్టుడే ఉంటుంది, కానీ కోపం వస్తుంది కదా. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజలు దూరం అయినటువంటి ఘటనలు ఉన్నాయి, కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ చేసినటువంటి సందర్భాలు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ మీరున్నప్పుడు ఏమైనా జరిగిందా? లేదన్న, నేను ఉన్నప్పుడైతే ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పనులు జరగలే, మనం చేయలేదు కూడా, దళం కూడా చేయలే, మనం కూడా చేయలే. అప్పుడప్పుడు ఏదో చిన్నగా ఇది అది అని అంటూ ఉంటారు, కానీ దాన్ని క్యాజువల్గా మళ్ళా వెనక సిరి మన మనోళ్ళు చెప్పుకుంటూ వచ్చేది మేము అట్లా చేయలేదు అది మళ్ళా చెప్పుకుంటూ వస్తారు కదా. అక్కడ గూడూరులో జరిగింది అనుకుందాం, ఇవన్నీ అటు కొట్టినాం, సంథింగ్ ఇన్ఫార్మర్ అనుకొని కొట్టినాం కాబట్టి ఏం చెప్తా, లింగన పోయి కొట్టిండు, కిషన్ పోయి కొట్టిండు, అరే ఇది మనకు మంచిది కాదు కదా అని నేను ఎట్లా కొట్టినామని ముందాలు నన్ను మందలిచ్చి ఆయన దగ్గరికి పోయి తమ్మి నేను ఒట్టుడు లింగన తప్పు కాదని మాదే తప్పు అని చెప్పు. అటువంటి సందర్భాలు అంత పారదర్శకత అంత నిబద్ధత ఉంటుందా లింగన్న పార్టీలో? అంతకంటే ఎక్కువ ఉంటుందన్న, మనం చూసింది తక్కువ, అంతకంటే ఎక్కువ ఉంటుంది, అంత చూపెడతారు, అందుకనే పార్టీ ఎక్కువ ఎదుగుతుంది. ఇప్పుడు ఎక్కడున్నా లేదుగా సెట్ బ్యాక్ గురైందిగా ఉద్యమం అంతా కూడా, మన ఉత్తర తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర సైడ్ కానీ కొంచెం తగ్గుముఖం పట్టవచ్చు, కానీ ఇతర 24
తొమ్మిది పది రాష్ట్రాలలో ఉందన్న, త్రీ ఫోర్ ఉన్నది. మీరు చూస్తాను, నేను చూస్తాను, మీరే దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము వింటాను యూట్యూబ్లలో ఉంది, ఎందుకు లేదు? ఎంత మిలిటరీ అయిపోయారు. మొన్నటికి మొన్న ఒక యూట్యూబ్లో ఒక ఒర్రె ఉంటుందన్న, ఒర్రె కానుంచే మంది దాదాపు 1000 మంది దాకా ఇట్లా దాటి వస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు. అవును, ఒక డ్రోన్ షాట్ చూసాను. డ్రోన్ షాట్స్ ఎగ్జాక్ట్లీ. కానీ దాని మీద కూడా పార్టీ ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. అది అది మావోయిస్టులు కాదు, ఇంతమంది ఉండి ఉన్నారు దండకారణ్యంలో అని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి, మావోయిస్టుల నైతిక స్థైర్యం దెబ్బతీయటానికే అది పోలీసు వాళ్ళు ప్రభుత్వం ఒక బూటకప్పు వీడియోని రిలీజ్ చేసిందనేటువంటిది కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది పార్టీ. అది ప్రభుత్వం చేసిందని, ప్రభుత్వం చేసిందనేటువంటిది. సరే, సంఖ్యాబలము ఎంత ఉన్నప్పటికీ, ఏ స్థాయిలో ఎవరెంత ఉన్నప్పటికీ కూడా రాను రాను ప్రజలు ఉద్యమాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, ఉద్యమం ప్రజల్ని అర్థం చేసుకోలేకపోతుంది. ఇప్పట్లో భర్తీ చేయలేనటువంటి ఒక గ్యాప్ అటు ప్రజలకి ఇటు మావోయిస్ట్ పార్టీకి మధ్య ఏర్పడింది అనేటువంటి కామెంట్ కనుక నేను చేస్తే ఒప్పుకుంటావా లింగన్న? అది అంటే కొంచెం ఇప్పుడు 1990కి ఇటు ముందు కానీ, కొద్దిగా ఇటు 2000 తర్వాత ఇటు కానీ కొంచెం కొంచెం మన తెలంగాణలో కూడా తగ్గుకుంటూ వస్తుంది. అదైతే వాస్తవం. ఎందుకంటే ప్రజల ఈ ఈ పోలీసు రైడ్స్ తోటి కానీ ఇట్లా పోలీస్ ఫోర్స్ ఎక్కువ ఉన్న కాడ ఈ పార్టీ అనేది కొంచెం తగ్గుముఖం పట్టింది. కానీ ఆయా రాష్ట్రాలలో ఫుల్ పవర్ ఉన్నది, ఎక్కడ కూడా తగ్గినటువంటి సంఘటన లేదు. కానీ మనకు అట్లా చూపిస్తారు, అధికారులు అట్లా చూపిస్తారు, అది తగ్గదు ఎప్పుడు. శాస్త్ర సాంకేతికతలో దూసుకుపోతున్నాం, టెక్నాలజీలో ప్రతి క్షణానికి అప్గ్రేడ్ అవుతున్నాం అన్నటువంటి ఈ రోజుల్లో కూడా కులం బలంగా ఉంది, అంట్రానితనం ఉంది, భూస్వామ్య వ్యవస్థ ఉంది, పెట్టుబడిదారి వ్యవస్థ ఉంది, దోపిడీ కూడా రూపం మార్చుకుందే కానీ ఇంకా అలానే ఉంది. అలానే ఉండటం కన్నా కూడా మరింతగా రెచ్చిపోతుంది అనేటువంటిది ఈ మధ్య విప్లవ సంఘాల వాళ్ళు, మిగతా వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాదన. దీన్ని లింగన్న కూడా ఒప్పుకుంటాడా? ఖచ్చితంగా. ఏంటంటేనా, అప్పుడున్న పోరాటాల వల్ల కొంత సెట్ బ్యాక్ అయింది, అదో రకంగా దోపిడీ జరిగేది. కానీ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే రాజకీయ దోపిడీ. రాజకీయ దోపిడీ అంటే ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యేకి ఒక్కొక్కనికి ఇప్పుడు 100 ఎకరాలు 500 ఎకరాల ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉంది. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళొస్తుంది? నువ్వు ప్రజలకు సేవ చేస్తానని వచ్చినటువంటివి నీకు 500 ఎకరాలు 200,000 అనేకమైన డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈరోజు దోపిడీ చేసేది ఎవరంటే పాలకులే. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. మీరు చెప్తున్నటువంటి దోపిడీ, మీరు చెప్తున్నటువంటి అవినీతి కనుక నిజంగా ఈ సమాజంలో ఉంటే తిరగబడేందుకు ప్రజలు ఎందుకు సిద్ధంగా లేరు? సమయం కోసం వెయిట్ చేస్తున్నారా, లేదంటే భయపడుతున్నారా లింగన్న? ఈరోజు ఏంటంటే దానికి రివల్యూషన్ రావాలి. ఎప్పుడైనా కూడా ఓ రివల్యూషన్ వస్తే మాత్రం తప్పకుండా ప్రజలు తిరగబడతారు. దాంట్లో ఎలాంటి భావం లేదు. కానీ ఇప్పుడు కొద్దిగా వెనక ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ అనేది మూమెంట్లో లేరు. దాని టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరుగుబడతారు. ఎమ్మెల్యే కానీ ఎవడైనా కానీ దానికి అనుభవిస్తారు వాళ్ళు, తప్పది. ఏ స్వేచ్ఛ కోసమైతే తెలంగాణ కోసం కొట్లాడినమో, ఏ స్వేచ్ఛ కోసమైతే తెలంగాణ కోసం పాకులాడినమో, బలిదానాలు ఇచ్చినమో, ఇప్పుడున్నటువంటి తెలంగాణలో ఆ స్వేచ్ఛ లేదు. ఇప్పుడు ఉన్నదంతా కూడా ఫ్యూడలిజమే, నియంతృత్వమే అనేటువంటి వాదనని మీ విప్లవకారులు కావచ్చు, లేదంటే విప్లవ సంఘాలతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బలంగా వినిపిస్తున్నారు ఈ మధ్య. దాన్ని ఒప్పుకొని తీరాల్సిందేనా? ఖచ్చితంగా అన్న. ఎందుకంటే తెలంగాణ రాకముందు ఏమనుకున్నారంటే, ఆంధ్ర నుంచి విడిపోతే మన నీళ్ళు, మన నిధులు, మనై మనకుండి బాగా డెవలప్ జరిగి మనమే బాగుపడతాం, ఉద్యోగాలు ఫుల్ వస్తాయి అనుకున్నారు. ఒక్కొక్కరు అనేకమైన ఉద్యోగాలు, ఇంటికొక ఉద్యోగం అని అనుకున్నారు. అది కేసీఆర్ మాటలని ఎంతోమంది అనుకున్నారు. ఈ రోజుల్లో అలా చూస్తే మాత్రం అది శూన్యంగా ఏర్పడ్డది. ఈ రోజుల్లో ఇంటికొక ఉద్యోగం లేదు. అప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి సంకేతాలు, దళితునికి 3 ఎకరాలు, ఇంటికొక ఉద్యోగం, చదువుకున్న వాళ్ళకు పెన్షన్లు అన్నీ కూడా ఈ రోజులలో ఏది కూడా అమలు లేదు. దాదాపు ఆ ముసలులకు రైతుల కాలం ఇంత పింఛన్ ఇస్తాడు, ఆ ఓట్లు వేసుకుంటాడు, అది అయిపోతాను. కానీ ఈ రోజుల్లో జరిగేదంతా మోసం, పచ్చి మోసం, అంత దోపిడీ జరుగుతాను. మరొక బలమైనటువంటి కామెంట్ని అటు మావోయిస్ట్ పార్టీ కానీ మావోయిస్ట్ పార్టీని ప్రేమించేటువంటి వాళ్ళు కూడా చేస్తున్నారన్న, ఏంటంటే రాబోయేది నూతన ప్రజాస్వామిక విప్లవము,
ఒక అంతర్గత విప్లవం పుట్టి ఇప్పుడున్నటువంటి మేడిపండు లాంటి ప్రజాస్వామ్యం అంతా కూడా దూదిపింజలాగా ఎగిరిపోతుంది అనేటువంటిది ఈ మధ్య పార్టీ చేస్తుంది, అలాగే విప్లవాన్ని ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇది మావోయిస్టులు లేదంటే మావోయిస్ట్ పార్టీని ప్రేమించేటువంటి వాళ్ళంతా కూడా తమ ఉనికిని చాటుకునేందుకు ఇస్తున్నటువంటి కామెంట్ అనుకోవాలా, లేదంటే నిజంగా ఆ అసంతృప్తి ప్రజల్లో ఉందా, అది త్వరలో అది అగ్నిపర్వతంలో బద్దలవుతుందా? కేసీఆర్ చెప్పే మోసాలకు, గారడి మోసాలకు ఇది ఎన్నో రోజులు నిలవది. వాస్తవంగా చెప్పానంటే రాబోయే కాలంలో కేసీఆర్ కానీ కేసీఆర్ ప్రభుత్వం బద్దలైపోయే రోజులు వస్తాయి. ఆ రోజులు కూడా మనం చూస్తాం తప్పకుండా. మీరు లొంగిపోయి అరెస్ట్ కాబడి లేదంటే ప్రభుత్వం చెప్తున్నట్లు జనజీవన శ్రవంతులో కలిసి 20 ఏళ్ళు అవుతుంది లింగన్న. ఈ 20 ఏళ్లలో మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారం అందలేదు, మీరు అర్జీ పెట్టుకున్నప్పటికీ కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు, ఏంటి ఎందుకు ఇంత గ్యాప్, ఎందుకు ఇంత ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది అనుకుంటారు? మాజీలు అంటేనే ఈ రోజులలో అంత బయటకు వచ్చిన తర్వాత పట్టించుకున్నట్టు లేడు. నేను కొంచెం పేరున్న వాళ్ళని తప్పితే కానీ చిన్న చిన్న వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మనం అర్జీ పెట్టుకుంటాం ఎక్కడ, నేను కలెక్టరేట్లో అర్జీ పెట్టుకున్నా, ఇది ఈశ్వరన్నతోటి సంతకం పెట్టించి అర్జీ పెట్టుకున్నా, అది ఈయనకు భూమి ఇచ్చేయండి అని చెప్పేసి అది ఎంఆర్ఓ ఆఫీస్ పంపాడు. వాళ్ళు ఏం చేశారు, నువ్వు పోలీస్ నుంచే రాసుకొని రాపమ్మా అని చెప్పారు. ఇవన్నీ ఎక్కడ తిరుగుతాం మనం, మనకు ఎక్కడ గౌరవం దొరుకుతుంది, ఇలాంటిగా మనం సఫర్ అవుతూ ఉంటాం అన్నట్టు. అందుకనే ప్రభుత్వం అంటేనే మనకు అసలు ఇది ఛాయం చేయదు, చెప్పిన మాటలు వేరుంటాయి చేతలు వేరుంటాయి అనేది ఆలోచన అందరికీ ఉంటుంది. నక్సలైట్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన తర్వాత లేదంటే కనుక మిగతా ఇతర కారణాల రీతితో విప్లవ ఉద్యమానికి దూరమైన తర్వాత కోవర్టుగా పనిచేయండి, ఇన్ఫార్మర్లుగా పనిచేయండి, దళ సమాచారం ఇవ్వండి అని పోలీస్ అధికారులు చాలామందిని బెదిరించారు. బెదిరించిన సంఘటనలు కూడా చరిత్రలో చాలా ఉన్నాయి లింగన్న. అలాంటి సంఘటనలు మీకు ఏమైనా ఎదురయ్యాయా, ఎదురైతే మీ రిప్లై ఏంటి అసలు అప్పుడు? ఆ టైంలో ఒకట మేము 2003 సంవత్సరాలు జైల్లో ఉన్నాం, తర్వాత బయటకు వచ్చినాం. బయటకు వచ్చినాక ఏంటంటే ఒకటి రెండు సార్లు మన ఎస్ఐ గారు కానీ పిలిపించి, ఇక నువ్వు ఎందుకు అటు ఇటు ఇదవుతావు, నువ్వు కలిసిపోరాదు అని అంటే నేను కలిసిపోయేది ఏం లేదు, నేను ఆల్రెడీ రైట్లోనే ఉన్నా, నేను నాకు ఇట్టే ప్రభుత్వం ఏమైనా 3 ఎకరాల భూమి అన్నారు కదా, అలాంటి ఏదైనా ఉపాధి ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే అడిగే సవాలు లేదు. మేము మాకు మేము బతకలేమా, మాకేంటిది ఆలోచన, మాకు అలాంటి ఆలోచన రాదు, మీరు అడగద్దు, అసలు అడగద్దు అని చెప్పాను. నేను సాయి తోడు చెప్పినా, సిఐ తోడు కూడా నేను చెప్పాను, అసలు మీరు అడగదు సార్, ఇవరకే అలా నుంచి బయటకు వచ్చడే ఇదంటే మీరు అసలు క్వశ్చన్స్లు అడుగుతారు ఎందుకని నివేదించిన. ఉద్యమం నుంచి బయటకు వచ్చినటువంటి చాలామంది మాజీలకి ఈరోజు కూడా ప్రభుత్వ సాయం అందలేదు, వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేటువంటి విమర్శ ఆరోపణ ఉంది లింగన్న. రాబోయేటువంటి రోజుల్లో మాజీలంతా ఒక తాటి మీదకు వచ్చి ఉద్యమం చేయటం కానీ మీ హక్కులు మీరు సాధించుకోవటం కోసం, మీకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలని నెరవేర్చుకోసం ఎలాంటి ఉద్యమాన్ని అలా మీరు తీసుకురావాలనుకుంటున్నారు? అంటే ఉద్యమం కాకుండా ఇప్పుడు మాజీలం ఎవరైతున్నామో, ఎంతమంది ఉన్నాం, మనం ఏం చేయాలి, ఈ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని లేని వాళ్ళకి ఎవరికి అవుతున్నాయో మనం సాయం చేయాలి అనే ఆలోచన మాత్రం మాకుంది. మనం కొంచెం ఉన్నాం అనుకో, ఇంకా లేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకన్నా కొంచెం కొంచెం భూమి ఇప్పిస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే కానీ ఏలో కానీ మనం ముదాలు అడుగుదాం, అడుగు తినకపోతే రేపు ఉద్యమం చేయవలసి వస్తుంది కావచ్చు, తప్పదు అది. థ్యాంక్ యూ సో మచ్, మా కార్యక్రమానికి వచ్చినందుకు, ఇంత విలువైన సమాచారం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మావోయిస్ట్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, కుల వివక్ష బలంగా బలీయంగా ఉంది అనేటువంటివి కేవలం రాజ్యం అంటే ప్రభుత్వం పోలీసులు కలిసి చేస్తున్నటువంటి ఆరోపణలే తప్పితే అసలు సుసలైన ప్రజాస్వామ్యం నక్సలైట్ పార్టీలోనే ఉందని, ఇక రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు ఇప్పుడున్నటువంటి మోసాలు కుట్రలన్నింటినీ తెలుసుకొని ప్రభుత్వానికి తగిన స్థాయిలో బుద్ధి చెప్తారని చెప్పి అంటున్నారు లింగన్న అలియాస్ కిషన్. ఇది మాజీ మావోయిస్ట్ మాజీ నక్సలైట్ లింగన్నతో స్ట్రైట్ టాక్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు
Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.